హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ ఇడ్లీ కారప్పొడి. దీన్ని ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. వేసి సిమ్లో ఉంచుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చాక ఇవో ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ వచ్చాక ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఒక స్పూను నువ్వులు కూడాను తీసుకోవాలి. నువ్వులు అనేది వేగంగానే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ కూడాను ఒకే ప్లేట్లోకి తీసుకోవచ్చు. అలాగే ధనియాలు ఒక స్పూను, జీలకర్ర హాఫ్ స్పూన్ తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసి ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడాను వేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడాను ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ, హాఫ్ స్పూన్ ఇంగువ కూడాను వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడాను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకుని పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకున్నాక ఇడ్లీ కారప్పొడి రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Okay, thank you for watching.